ఇన్ని రోజులు మనల్ని ఎంతగానో అలరించి ఆనందాన్ని అందించి థ్రిల్లింగ్ మ్యాచ్లతో దాదాపు హార్ట్ అటాక్ కూడా తెప్పించిన ఐపీఎల్ నేటితో ముగియనుంది. టోర్నీ మొదటి నుంచి డామినేటింగ్ గేమ్తో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ యుఏఈ వచ్చిన తర్వాత రూట్ మార్చి విజయాలు బాట పట్టిన కోల్కతాతో ఈరోజు తలపడనుంది. లీగ్ దశలో టాపర్గా నిలిచిన ఢిల్లీ అనూహ్యంగా 2 ఓటములతో టోర్నీ నుంచి తప్పుకుంది. ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్ ఎవరు అంటే చెప్పడం కొంచెం కష్టమే. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, పాఫ్ డుప్లెసిస్ తిరుగులేని ఫామ్లో ఉన్నారు. అప్పుడప్పుడు డుప్లెసిస్ విఫలం అయినా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం కనీసం 10 ఓవర్ల పాటు క్రీజ్లో నిలబడిపోతున్నాడు. అలానే నిదానంగా కూడా ఆడటం లేదు. అతని స్ట్రైక్ రేట్ 140 వరకు ఉంది. ఇక వారిద్దరి తర్వాత మొయిన్ అలీ, రాయుడు, ఊతప్ప కూడా మంచి టచ్లో ఉన్నారు. క్వాలిఫైర్ మ్యాచ్లో ధోని టచ్లోకి రావడం కూడా చెన్నైకి విపరీతంగా కలిసి వచ్చే అంశం. జడేజా, బ్రావో, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నవాళ్లే. మొత్తం బ్యాటింగ్ లైనప్లో 3 లేదా 4 స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేసినా చెన్నై ఈ మ్యాచ్లో భారీ స్కోర్ చేయడం ఖాయం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే గొప్ప పేరున్న బౌలర్లు ఎవరూ చెన్నైలో లేరు. కానీ ఉన్న బౌలర్లు మాత్రం విశేషంగా రాణిస్తున్నారు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, డ్వైన్ బ్రావో, మోయిన్ అలీ ఇలా ఎవరి చేతికి బంతినిచ్చినా వాళ్ళు వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. ఇక మోయిన్ అలీ, జడేజా అయితే మిడిల్ ఓవర్లో పరుగులు రాకుండా ఆపుతున్నారు. స్లాగ్ ఓవర్లో బ్రావో కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 1-2 మ్యాచ్లు మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లో స్లాగ్ ఓవర్స్లో పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్లు కూడా తీశాడు. అయితే ఇప్పటిదాకా ఎలా ఆడారన్నది కాదు, ఈ ఒక్కరోజులో ఎలా ఆడారన్నది మాత్రమే ముఖ్యం. కాబట్టి వీరంతా ఎప్పట్లాగా ఆడినా ఈ మ్యాచ్ ఖచ్చితంగా చెన్నై గెలిచే అవకాశమే కనిపిస్తోంది. ఇక కోల్కతాది పూర్తిగా వేరే కదా. కేజీఎఫ్ సినిమా ఇంటర్వెల్ సీన్లో హీరో ఒక డైలాగ్ చెప్తాడు, కొట్లాటలో ముందు దెబ్బ ఎవరి మీద పడిందని కాదు, ఎవరు కింద పడిపోయారన్నదే లెక్కలోకి వస్తుంది అంటాడు. ఈ డైలాగ్ సరిగ్గా కోల్కతాకి సూట్ అవుతుంది. ఎందుకంటే లీగ్ దశలో భారత్లో 7 మ్యాచ్లు జరగగా అందులో కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది కోల్కతా. యుఏఈలో సెకండ్ లీగ్ ప్రారంభమయ్యే సమయానికి పాయింట్ల పట్టికలో 7 స్థానంలో ఉంది. అయితే అక్కడి నుంచి కోల్కతా కంబ్యాక్ చేసిన విధానం మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి. యుఏఈలో కోల్కతా 9 మ్యాచ్లు ఆడగా అందులో 7 విజయాలు సాధించింది. ఇందులో 2 ప్లే ఆఫ్ మ్యాచ్లే ఉన్నాయి. కోల్కతా ఓపెనర్లు శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్ తిరుగులేని ఫామ్లో ఉన్నారు. మొదటి 10 ఓవర్లో వికెట్ ఇవ్వకుండా ఆడుతున్నారు. వెంకటేష్ అయ్యే యుఏఈలో ఇప్పటికే 3 ఆఫ్ సెంచరీలు చేశాడు. వీరితో పాటు వన్ డౌన్లో వస్తున్న రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అవసరమైనప్పుడు సునీల్ నారాయణ్ కూడా సిక్సర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, మాజీ కెప్టెన్ దినేష్ కార్తిక్ వరుసగా విఫలమవుతున్నారు. పొరపాటున టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమైనప్పుడు వీరు బాధ్యత తీసుకుంటే కోల్కతా కాస్తైనా ఊరట లభిస్తుంది. ఇక కోల్కతా బౌలింగ్ కూడా ఎంతో బలంగా ఉంది. పేస్ బౌలర్లు శివం, మావి, లోకీ ఫెర్గ్యూసన్ పరుగులు కట్టడి చేస్తూ ఉండగా మిస్టరీ స్పిన్నర్లు ఓవన్ చక్రవర్తి, సునీల్ నారాయణలు వికెట్లు తీస్తున్నారు. రసెల్ స్థానంలోకి జట్టులోకి వచ్చిన షకీబుల్ హసన్ కూడా బౌలింగ్ బాగానే వేస్తున్నారు. ఇక కోల్కతా జాగ్రత్త పడాల్సిన అంశం కూడా ఒకటి ఉంది. ఢిల్లీతో జరిగిన 2 క్వాలిఫైర్ మ్యాచ్లో 25 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన దశలో చేతిలో 9 వికెట్లు ఉన్నప్పటికీ చివర్లో 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితికి తెచ్చుకున్నారు కోల్కతా బ్యాట్స్మెన్. అయితే రాహుల్ త్రిపాఠి సిక్సర్ కొట్టడంతో కోల్కతా గట్టెక్కింది. ఇటువంటి కీలక అంశాల్లో ఒత్తిడికి లోన్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం కోల్కతాకు ఉంది. చెన్నై టోర్నీలో ఇప్పటివరకు 15 మ్యాచ్లు ఆడగా మొత్తం 10 విజయాలు సాధించింది. ఇందులో యుఏఈలో ఆడిన 7 మ్యాచ్ల్లో 4 విజయాలు ఉన్నాయి. కోల్కతా టోర్నీలో ఇప్పటివరకు 16 మ్యాచ్లు ఆడి 9 విజయాలు సాధించింది. వీటిలో యుఏఈలో ఆడిన 9 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి 2 మ్యాచ్ల్లో మాత్రమే ఓటమి పాలైంది. అయితే ఈ 2 ఓటముల్లో ఒకటి చెన్నై మీదే కావడం కోల్కతాను కలవరపరిచే అంశం. ఈ 2 జట్లు ఐపీఎల్ ఫైనల్లో ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2012లో జరిగిన ఈ ఫైనల్లో కోల్కతా 5 వికెట్లు తేడాతో చెన్నైపై విజయం సాధించింది. గత రికార్డులు ఎలా అయినా ఉండనివ్వండి, ఆ 240 బంతుల్లో ఎవరు బాగా ఆడితేనే విజయం వాళ్లనే వరిస్తుంది. 2 జట్లు బలంగానే ఉన్నాయి. ఫైనల్ కాబట్టి సర్వశక్తులు ఒడ్డి ఆడతాయి. కాబట్టి ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ మనం ఈరోజు చూడబోతున్నాం.